ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి బెయిలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చాలా పట్టుబట్టుతున్నారు. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖ శనివారం పత్రికలకు విడుదల చేశారు. అందులో ఏంటి కంటెంట్ అంటే, ప్రధానంగా వీళ్ళిద్దరూ బెయిల్ పైన ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, అనేక కబ్జాలకు పాల్పడుతున్నారు, రకరకాల స్కాములకు పాల్పడుతున్నారు, అవినీతి చేస్తున్నారు వగేరా అన్ని ఆరోపణలతో కూడిన ఒక లేఖను ఆమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి చంద్రచూడ్ గారికి పంపించారు. ఆ లేఖను శనివారం నాడు మీడియాకు పంపించారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పురంధేశ్వరి గారు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి ఇద్దరిని ఎందుకు టార్గెట్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బెయిల్ మీద ఉన్న విషయం ప్రపంచమంతా తెలుసు. అయితే వాళ్ళ బెయిలు రద్దు చేసి అర్జెంటుగా వాళ్ళని ఇద్దరిని జైల్లో పారేయాలి. ఇది కాన్సెప్ట్, ఇది ఎజెండా. ఎందుకు అని మనందరికీ డౌట్ రావచ్చు, లేదా ఈ వీడియో వినే వాళ్ళకు డౌట్ రావచ్చు. ఎందుకు జగన్ బెయిల్ రద్దు చేయాలి, ఎందుకు విజయసాయి రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని డౌట్ రావచ్చు. సరే, బెయిలు ఎంతకాలం, బెయిల్ పైన ఒక నిందితుడు ఉండాలి, ఏ కేసులో ఒక నిందితుడు ఎన్ని సంవత్సరాల పాటు ఉండాలి అనే దానికి సంబంధించి రాజ్యాంగము, చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ చూసుకుంటాయి. బృందేశ్వరి గారు ఇప్పుడు ఏంటంటే, ఆమె ఒక జడ్జి అవతారం ఎత్తారు, ఆమె తీర్పు ఇచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరూ వేలిపైన ఉండి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు కనుక, అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారు కనుక, ఇక వాళ్ళు బయట ఉండడానికి వీల్లేదు, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పారేయండి. ఆమె ఇండైరెక్ట్గా సందేశం అదే, బెయిల్ రద్దు చేయండి, వాళ్ళిద్దరిని బెయిల్ రద్దు చేయండి అంటే సుప్రీంకోర్టుకు రాశారు అంటే, వాళ్ళు బయట ఉండకూడదు, జైల్లో ఉండాలి, జైల్లో ఉండవలసిన మనుషులు అని ఆమె చెప్పగానే చెప్పారు. సరే, ఇప్పుడు మనం ఆ యాంగిల్ మాట్లాడదాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే జైలుకు వెళ్ళాలి అని అంటే, తెలుగుదేశం పార్టీ ఆయన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 52 రోజులకు పైగా జైల్లో ఉన్న సమయంలో ఆ పార్టీ పూర్తిగా స్తంభించిపోయింది, ఆ పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి, ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ స్తంభించిపోయాయి, ఆ పార్టీ కార్యాచరణ స్తంభించిపోయింది, ఇవ్వగలం అర్ధాంతరంగా నిలిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ఏమిటి భవిష్యత్తు గ్యారంటీ అనేది ఆగిపోయింది. అట్లాగే ఆయన అరెస్ట్ అయిన తర్వాత భువనేశ్వర్ గారు ఏదైతే చేపట్టారో నిజం గెలవాలి అనే యాత్ర కూడా ఆగిపోయింది. సో వీటన్నిటి కాంటెస్ట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఏదో చోట చాలా చాలా మొత్తం చతికిల పడిపోతుంది. తెలుగుదేశం పార్టీకి మళ్ళీ దేవసత్వాలు ఇవ్వాలి అనే ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే కూడా పురంధేశ్వరి గారికి ఎక్కువ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ లేఖను బట్టి. ఈ లేఖలో ఆమె చాలా అంశాలు ప్రస్తావించారు. విజయసాయి రెడ్డి గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం ఏరియాలో ఏ రకంగా భూ కబ్జాలు చేశారు, ఏ రకంగా భూ అక్రమాలకు పాల్పడ్డారు, అక్కడ రాజధాని వస్తుందనే సమాచారం ముందుగానే తెలిసిన విజయసాయి రెడ్డి గారు ఏ రకంగా అక్కడ మొత్తం భూ భాగవతం చేశారు, ఇవన్నీ కూడా ఆమె ఆ లేఖలో వివరించారు. అయితే చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, హైదరాబాద్లో గతంలో సైబర్ టవర్స్ నిర్మాణం సందర్భంలో కానీ, ఎటెక్ సిటీ అనే దానికి సంబంధించిన వ్యవహారం వెనుక కానీ, అవి వస్తాయి, దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం భూముల ధరలు ఆకాశానికి అంటుతాయని ముందే ఊహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తమ సంబంధీకులకు, తమ కులం వాళ్లకు
తన అనుయాయులకు వాళ్ళందరికీ సమాచారం చేరవేయడం, వాళ్ళంతా పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేయడం, ఇవన్నీ మనందరికీ తెలుసు, అనుభవంలో ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఈ అనుభవాలు అందరికీ తెలుసు. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ 2 ఏంటంటే అమరావతి. అమరావతి కూడా అంతే, అమరావతి రాజధాని అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు తన కులం వాళ్లకు ముందే చెప్పడం, వాళ్ళకు ముందే ఉపన్నయించడం, వాళ్ళంతా పెద్ద ఎత్తున అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేల ఎకరాల్లో భూములను కొనుగోలు చేయడం, ల్యాండ్ పూలింగ్ పేరిట పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడడం, ఈవెన్ అసైన్ ల్యాండ్స్ కూడా ఆక్రమించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. వాటి గురించి పురంధేశ్వరి గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటి గురించి మాట్లాడితే మరిదికి కోపం వస్తుంది. ఆమెకు మరిది కళ్ళల్లో ఆనందం చూడాలనేది ఎజెండా. ఆమె బీజేపీ అధ్యక్షురాలనే సంగతి ఎప్పుడూ మర్చిపోయారు. ఈ లేఖను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లేఖలో అణువణువున తెలుగుదేశం పార్టీ ఎట్లా బతికి బట్టకట్టాలి, తెలుగుదేశం పార్టీకి ఎట్లా మళ్ళీ ఒక ఉత్తేజం ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీకి ఎట్లా బూస్టింగ్ ఇవ్వాలి, వైసీపీని ఎట్లా దెబ్బతీయాలి అనేది ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ఆయనకు ఒక కుటుంబంగా పనిచేస్తున్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బెయిల్ రద్దయి జైలుకు వెళితే వైసీపీ ఆల్మోస్ట్ క్లోజ్, లేదా సరే వాటెవర్ వైసీపీకి సంబంధించిన ఆల్టర్నేటివ్ లీడర్స్ ఉండొచ్చు రావచ్చు, అది వేరే. బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన శక్తి బయట ఉండే అవకాశం లేదు, సమాజంలో జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఏది అకార్డింగ్ టు పురంధేశ్వరి గారు. సో పురంధేశ్వరి గారు రఘురామ కృష్ణరావు చేసిన ధైర్యం చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక డైమెన్షన్, రఘురామకృష్ణరాజు కనీసం సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. ఏం పిటిషన్? విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వీళ్ళంతా చాలా కాలంగా జైల్లో బెయిల్పై ఉన్నారు, వాళ్ళందరినీ బెయిల్ రద్దు చేయాలి అను, లేకుంటే కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఏదైతే జగన్ తీసుకుంటున్నారో దాన్ని రద్దు చేయాలను వగేరా ఆయన అన్ని కూడా ఒక పిటిషన్ వేశారు. బృందేశ్వరి గారు పిటిషన్ వేయకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసి, ఆ లేఖతో పాటు గతంలో తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, అట్లాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు, మరికొందరికి రాసిన లేఖల్ని కూడా జతపరిచారు. ఆమె తమ పార్టీ నాయకత్వాన్నే ధిక్కరిస్తున్నారు, ఆమె తన పార్టీ నాయకులనే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అమిత్ షా గారికి రాసిన లేఖ ఏమిటి? మద్యం కుంభకోణం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో ఆమె కథనం ప్రకారం దానిపైన చర్య తీసుకోవాలంటూ అమిత్ షా గారికి రాశారు. అమిత్ షా గారు దానిపై చర్యలు తీసుకోలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోతుంది, ఆంధ్రప్రదేశ్ దివాళా తీస్తుంది అంటూ నిర్మలా సీతారామన్ గారికి రాశారు, ఆమె పట్టించుకోలేదు. అంటే కేంద్ర మంత్రులు లేదా బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు పురంధేశ్వరి గారిని పట్టించుకోవట్లేదా, లేకుంటే పురంధేశ్వరి గారు రాసిన లేఖలు ఆ సరుకు లేదా, లేకుంటే దానికి సంబంధించిన వాల్యూ లేదా అనేది మనకు అర్థం కావట్లేదు. అంటే పురంధేశ్వరి గారు తనకు తాను అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయడం ద్వారా తన పరువు పోగొట్టుకున్నారేమో అని నాకు అనుమానం కలుగుతుంది, లేదా బీజేపీని డిఫెన్స్లో పడవేయడానికి కూడా ఆమె ఈ ప్రయత్నం చేసినట్టుగా కూడా అనుమానం కలుగుతున్నాయి. ఇంకా ఆమె బీజేపీలో ఎంతకాలం కొనసాగుతారో, బీజేపీ ఆమెను ఎంతకాలం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా కొనసాగిస్తారో మనకు తెలియదు. ఎందుకంటే బీజేపీ నాయకత్వాన్ని ఆమె డ్యామేజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది అదే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖలో ఆ లేఖతో పాటు జత చేసిన ఫిర్యాదుల్లో తాను గతంలో అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి, మిగతా వాళ్ళకి రాసిన లేఖల్ని కూడా జత చేశారంటే ఆ లేఖలపై కేంద్ర ప్రభుత్వమే స్పందించలేదు అని ఆమె చెప్పినట్లే అయింది. ఒకటి మరి సుప్రీంకోర్టు ఏం చేయాలి? అమిత్ షా గారు స్పందించలేదు, నిర్మలా సీతారామన్ గారు స్పందించలేదు, లేదా మరొక మంత్రి స్పందించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ లేఖ రాగానే లేఖ చదివి, అరే పురంధేశ్వరి గారు బాగా రాశారు, ఆమెకు చాలా చట్టాలు తెలుసు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని
మన విజయసాయి రెడ్డి గారిని ఎవరైతే బెయిల్పై ఉన్నారో ఆ బెయిల్ రద్దు చేసి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పారాయండి అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెబుతారని పురందేశ్వరి గారు ఏమన్నా అనుకున్నారా అలాగన్నారా అనే విషయం నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా అయోమయంగా ఉంది. పురందేశ్వరి గారి యాక్టివిటీ అంతా కూడా చాలా సస్పీషియస్గా ఉంది. ఆమె నాకు తెలిసి ఉన్న ఫలంగా బీజేపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం మంచిది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పాపం ఇప్పుడు నాయకత్వం కొడతానండి, నాయకత్వం సంక్షోభం అనండి, వగేరే వగేరే చాలా ఉన్నాయి. నేను ఎంతో చెప్పా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత కూడా ఆ పార్టీలో కదలిక లేదు. సీనియర్లు మొత్తం మూగబోయారు, కార్యకలాపాలు లేవు, ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లోపల టీడీపీని మళ్ళీ ఎట్లా పుంజుకునేటట్టుగా చేయాలి అనేది మరి పురందేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇచ్చారా, చంద్రబాబు నాయుడు గారి అనుమతితోటే ఆమె ఈ లేఖలు రాస్తున్నారా మనకు తెలియదు. ఈ లేఖల వల్ల జరిగేది ఏమిటి? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇదే పనిలో ఉంటారా? ఎవరు ఏ లేఖ రాస్తారు, ఆ లేఖ చూసి ఎవరు బెయిల్పైన ఎంతకాలం ఉన్నారు, ఎందుకున్నారు, సో వాళ్ళను బెయిల్ రద్దు చేసి జైల్లో పారేయండి, జైలు పంపించండి అని చెప్పి చెప్పడానికి చీఫ్ జస్టిస్ ఉన్నారా? చీఫ్ జస్టిస్ ఇంకేమైనా పని చేస్తారా అనేది పురందేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకురాలు ఉండి కూడా ఇటువంటి అమాయకమైన వ్యవహారం ఎందుకు చేస్తున్నారో మనకి ఎవరికి అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం పట్ల, చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం పట్ల ఆమెకు పాపం మనశ్శాంతి లేకపోవచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఆగ్రహం ఉండొచ్చు, దాన్ని మనమే కాదంటే. బట్ అవన్నీ కూడా సుప్రీంకోర్టు జస్టిస్కి ఒక లేఖ రాసి, చీఫ్ జస్టిస్కి లేఖ రాసి విజయసాయి రెడ్డి ఇట్లా అక్రమాలు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఈ రకంగా ఘోరాలు చేస్తున్నాడు, నేరాలు చేస్తున్నాడు, వాడిద్దరు ఇంకా బెయిల్ మీద ఉండడం ఏమిటి, ఈ 10 ఏళ్ళుగా ఎందుకు బెయిల్ మీద పైన ఉన్నారు, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి బెయిల్ రద్దు చేసి పారేయండి అని వ్యవహారం. ఇది మనం గమనించాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి రాజకీయ వ్యవస్థ, ఇంకొకటి న్యాయ వ్యవస్థ. ఈ ఇష్యూ ఏంటంటే రాజకీయ పరమైన వ్యవహారం. ఇప్పుడు రాజకీయంగా పోరాడడం అనేది ఒక పద్ధతి, న్యాయ పోరాటం ఒక పద్ధతి, కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ మిక్స్ చేసి పరిస్తున్నారు పురందేశ్వరి గారు. రాజకీయాలకు సంబంధించిన ఇష్యూస్ని న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నట్టుగాను, లేకుంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని విజయసాయిరెడ్డి అండ్ జగన్ ఇద్దరు కూడా ఈ ఎంజాయ్ చేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పెద్ద ఎత్తున భూ దందాలకు పాల్పడుతున్నట్టుగా ఏవైతే ఆరోపణ చేశారో వీటికి బేసిస్ ఏమిటి, ఏ రకంగా ఆమె ఆరోపణ చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏమిటి ఆమె చెప్పారు రైట్. అసలు ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా సిబిఐ ఈడీ కేసుల్లోనే ఉన్నారు. వాళ్ళు కోర్టు వాళ్లకు బెయిల్ ఇచ్చింది, అసలు బెయిల్ రద్దు చేయాలా లేదన్నది కోర్టు డిసిషన్ తీసుకుంటుంది. కానీ పురందేశ్వరి గారు లేఖ రాసినంత మాత్రాన జగన్ విజయసాయి రెడ్డి గారి బెయిల్ రద్దు అవుతుందని మనం అనుకోవడానికి లేదు. ఏంటంటే ఆమె బాగా కక్ష కట్టినట్టు కనిపిస్తుంది, కక్ష కట్టినట్టుగా కనిపిస్తుంది. జగన్ తన మరిదిని జైల్లో పెడతాడా? తట్టుబి మరి ఇంతకాలం 52 డేస్ జైల్లో ఎట్లా పెడతాడు అనే ఒక పకా ప్రతీకారంతో ఆమె రగిలిపోతున్నదేమో మనకు తెలియదు. కానీ ఆమె చేయవలసిన పని ఏమిటంటే, ఢిల్లీలో తమ పార్టీకి సంబంధించిన అమిత్ షా ప్రధానమంత్రి మోడీ దగ్గర కూర్చొని, అసలు ఆంధ్రప్రదేశ్లో మీ పాలసీ ఏమిటి, బీజేపీ మన పార్టీ పాలసీ ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇంతకాలంగా బెయిల్పై ఎట్లా ఉంటారు, ఈ సంగతి ఏమిటని తెలుసుకోవాలి. అది రాజకీయమైన వ్యవహారం. కానీ న్యాయ వ్యవస్థ దాంట్లో ఉన్న లోపాలని వాళ్ళు వాడుకుంటున్నారు కనుక ఇదంతా చేస్తున్నారంటే, న్యాయ వ్యవస్థలో లోపాలు ఉంటే గ్యారంటీ ఎవడైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడు, జగనా లేకపోతే విజయసాయి రెడ్డి పురందేశ్వర ఇంకోటి కాదు.
సో న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నట్టుగా మీరే ఒప్పుకుంటున్నారు. అందులో ఉన్న కొన్ని వ్యవహారాలని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఇదంతా చేస్తున్నారని కూడా మీరే చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పరిగణలోకి తీసుకోవాలి, ఏ రకంగా వాళ్ళను చేయాలి అనేది ఒక సమస్య. అండ్ ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు బెయిల్ రద్దును ఎందుకు కోరుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే, ఎలక్షన్స్ లోపు బయట ఉంటే, ఎలక్షన్స్ లోపు ఆయన బెయిల్ రద్దు కాకపోతే ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేన ఇవేవి ఉండే ఛాన్స్ లేదు, వీటి ఉనికి కోల్పోయే అవకాశం ఉంది, ఇక తెలుగుదేశం ఎన్నటికీ అధికారంలోకి రాదు, తెలుగుదేశం జనసేన కూటమి కూడా అధికారంలోకి రాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వ్యూహరచన కానీ, వేగంగా నిర్ణయాలు తీసుకునే వైఖరి కానీ, వీటితో టీడీపీ పోటీ పడే పరిస్థితులు లేదు, పైగా ప్రజల్లో చంద్రబాబు నాయుడును కూడా దోషిగా నిలబెట్టడం జగన్ సక్సెస్ అయ్యారు, కనుక ఇప్పుడు ఏమిటి ఆల్టర్నేటివ్ అంటే జగన్ గారిని బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలి అంతే. ఆయన జైలుకు పోతే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మోక్షం లేదు. చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే మంగమ్మ శపథం చేశాడో, నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో కాలిపెడతా అని అన్నారో, అది నెరవేరాలి అంటే జగన్ గారు బయట ఉండకూడదు, సమాజంలో బయట ఉండకూడదు, జైల్లోనే ఉండాలి అనేది ఆమె కాన్సెప్ట్గా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.